మనందరం ఫేస్ వాష్ యూస్ చేస్తాం, మన ఫేస్ని వాష్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ యూస్ చేస్తూ ఉంటాం. బట్ ప్రతిసారి మనం ఫేస్ వాష్ పర్చేస్ చేసుకున్నప్పుడు మన మైండ్లో ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అదేంటంటే, నేను పర్చేస్ చేసుకునే ఫేస్ వాష్ సేఫా కాదా, ఇది నా ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుందా లేదా, చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అండ్ ఈ కన్ఫ్యూజన్ దూరం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ తీసుకుంటాం. లైక్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఒక హెల్ప్ తీసుకుంటుంటాం. బట్ అక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. ఒకలేమో ఈ ఫేస్ వాష్ యూస్ చేయమంటారు, ఒకలేమో ఆ ఫేస్ వాష్ యూస్ చేయమంటారు. ఇలా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ వాష్ మనకు సజెస్ట్ చేస్తుంటారు. అండ్ ఆ సిచ్యువేషన్లో మనం ఇంకా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోయి మనం డిఫరెంట్ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఆ ఫేస్ వాష్ మన ఫేస్ని ఇంకా వర్స్ చేస్తుంటుంది. సో ఈ ప్రాబ్లం రాకూడదు అంటే మీరు ఫేస్ వాష్ మీద ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు కనుక ఫేస్ వాష్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరే సొంతంగా ఒక ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకుని మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఒక పర్ఫెక్ట్ ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఫేస్ వాష్ గురించి ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది తెలుసుకుందాం. అసలు ఫేస్ వాష్ ఎందుకు యూజ్ చేయాలి, అండ్ ఫేస్ వాష్లో ఎనీ టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ ఉంటాయి, అండ్ మన స్కిన్ టైప్ బట్టి మనం ఆ టైప్స్లో ఉన్న ఫేస్ వాష్ని ఏ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఏ ఇంగ్రీడియంట్స్ సేఫ్ కాదు, అండ్ ఏ ఇంగ్రీడియంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్, లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. సో చాలామంది ఈ రోజులో రాంగ్ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఫేస్ని పాడు చేసుకుంటున్నారు. సో అందుకోసం వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి గైస్, మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మరి టైం వేస్ట్ చేయకుండా ఫేస్ వాష్ నాలెడ్జ్ ఏంటో రెండు వీడియో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం అసలు మనం ఫేస్ వాష్ ఎందుకు యూజ్ చేయాలి. సో చూడండి గైస్, ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్ మీరు కనుక వెళ్ళినట్లయితే ఆ టైంలో అంత డస్ట్ ఉండదు కాదు, అంత పొల్యూషన్ ఉండదు కాదు. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో ఎలా ఉందంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా పెరిగాయి. సో దానివల్ల డస్ట్ ఎక్కువగా పెరిగింది. బయట రోడ్డు మీద కొంచెం వెళ్తే బోల్డ్ అంత డస్ట్, అండ్ అలాగే వెహికల్స్ కూడా పెరిగాయి, అండ్ దానివల్ల పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగింది. అండ్ క్లైమేట్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలుస్తలేదు. సో దానివల్ల ఏంటంటే మన పోర్స్ లోపలికి చాలా బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్, పొల్యూషన్, డర్ట్, పింపుల్ కాజింగ్ జర్మ్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో వాటిని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫేస్ వాష్ ఆ పోర్స్ లోపల వరకు వెళ్ళి దాంట్లో ఉన్న డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా, పింపుల్ కాజింగ్ జర్మ్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల మీ ఫేస్ మంచి క్లీన్గా ఉంటుంది, అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఫేస్ కనుక మనకి క్లీన్గా ఉందంటే ఆటోమేటిక్గా మన ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో నెక్స్ట్ తెలుసుకుందాం టైప్స్ ఆఫ్ ఫేస్ వాషెస్ ఎన్ని ఉన్నాయి, అండ్ మన స్కిన్ టైప్ బట్టి ఆ టైప్స్లో మనం ఏ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి గైస్, మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ ఫేస్ వాషెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకటి క్రీమ్ బేస్ ఫేస్ వాష్, నెక్స్ట్ వాటర్ బేస్ ఫేస్ వాష్, నెక్స్ట్ జెల్ టైప్ ఫేస్ వాష్, అండ్ ఇంకోటి ఫోమ్ బేస్ ఫేస్ వాష్. అండ్ అలాగే స్కిన్ టైప్స్ ఎన్ని ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఒకటి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కంబైన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. సో టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ని మనం ఇండివిజువల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం క్రీమ్ బేస్ ఫేస్ వాష్ గురించి తెలుసుకుందాం. సో క్రీమ్ బేస్ ఫేస్ వాష్ని కనుక మీరు చూసినట్లయితే ఇది కొంచెం హార్డ్గా క్రీమీ బేస్లో ఉంటుంది. నార్మల్గా టూత్పేస్ట్ ఏ విధంగా ఉంటుంది, క్రీమ్గా ఉంటుంది. సో ఆ టైప్లో క్రీమీ బేస్ ఫేస్ వాష్ ఉంటుంది. అండ్ ఈ ఫేస్ వాష్ మెయిన్లీ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. బికాస్ ఇదేంటంటే మీ ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ కనుక ఉందనుకోండి, ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫేస్ మీద ఆయిల్ కనుక రిమూవ్ అయిందంటే ఆటోమేటిక్గా పింపుల్స్ కూడా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బికాస్ ఫేస్ మీద ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత ఎక్కువగా పింపుల్స్ అనేవి మన ఫేస్ మీద రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీ ఫేస్ మీద కనుక పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి, సో మీ ఫేస్ కనుక యాక్నే ప్రోన్ స్కిన్ ఉందనుకోండి, ఒకవేళ మీరు డస్ట్ పొల్యూషన్లు ఎక్కువగా తిరుగుతున్నారనుకోండి, అండ్ అలాగే మీ ఫేస్ బాగా ఆయిలీగా ఉంటుందంటే మీరు క్రీమ్ బేస్ ఫేస్ వాష్కి వెళ్ళొచ్చు. సో క్రీమ్ బేస్ ఫేస్ వాష్ అప్లై చేసేటప్పుడు మీకు నురగ అనేది బాగానే వస్తుంది, అండ్ ఇదేంటంటే ఇన్స్టెంట్గా మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, అండ్ ఎక్సెస్ ఆయిల్తో పాటు న్యాచురల్ ఆయిల్స్ కూడా రిమూవ్ చేసేస్తుంది గైస్. సో ఇక్కడ ఒక ఇంకొక డిఫెక్ట్ ఏంటంటే మీరు క్రీమ్ బేస్ ఫేస్ వాష్ యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయాలి. బికాస్ ఇది మీ ఫేస్ని కొంచెం డ్రై చేసేస్తుంది. సో మీ ఫేస్ని మళ్ళీ మాయిశ్చరైజ్ అవ్వాలి కాబట్టి మీ ఫేస్ మీద మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కానీ క్రీమ్ బేస్ ఫేస్ వాష్ అస్సలు యూస్ చేయకండి. బికాస్ ఇది మీ ఫేస్ని ఇంకెక్కువగా డ్రై చేసేస్తుంది అండ్ ఇంకెక్కువగా వర్స్ చేస్తుంటుంది. సో మీరు క్రీమ్ బేస్ ఫేస్ వాష్ యూస్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు, అండ్ అలాగే దాంతోపాటు యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళే ఇది యూస్ చేయండి. అంతేగాని డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కానీ, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు క్రీమ్ బేస్ ఫేస్ వాష్ జోలుకు కూడా వెళ్ళకండి గైస్. నెక్స్ట్ ఫేస్ వాష్ వాటర్ టైప్ ఫేస్ వాష్ ఆర్ జెల్ టైప్ ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ ఏంటంటే మీకు వాటరీలా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చూడాలంటే వాటర్ లాగే అనిపిస్తుంటుంది అండ్ అలాగే జెల్ టైప్లో అనిపిస్తుంటుంది. సో ఈ ఫేస్ వాష్ ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. మీ ఫేస్ ఆయిలీ స్కిన్ అన్నా, డ్రై స్కిన్ అన్నా, సెన్సిటివ్ స్కిన్ అన్నా, కంబైన్ స్కిన్ అన్నా, ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా ఈ ఫేస్ వాష్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫేస్ వాష్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకవేళ మీ స్కిన్ బాగా ఆయిలీగా ఉందంటే మీ ఫేస్ మీద ఆయిల్ ఇది కంట్రోల్ చేయడానికి
చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది న్యాచురల్ ఆయిల్స్ ని రిమూవ్ చేయరు గైస్, ఓన్లీ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే మీ ఫేస్ మీద ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ ఫేస్ కొంచెం డ్రైగానే ఉంటుంది అండ్ అలాగే మీ ఫేస్ ని మాయిశ్చరైజ్ కూడా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎక్సెస్ గా మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉందంటే ఆ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది మీ ఫేస్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి మీ ఫేస్ ఎక్స్ట్రీమ్గా డ్రై అయిపోదు, మీ ఫేస్ మంచిగా క్లీన్ అవుతుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇది హెల్ప్ అవుతుంది గైస్, ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు వర్స్ట్ ఫేస్ వాష్ కనుక యూజ్ చేశారంటే మీ స్కిన్ ఇంకా ఇరిటేట్గా అయిపోతుంటుంది. సో ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీరు కనుక జెల్ టైప్ ఆర్ వాటర్ బేస్ ఫేస్ వాష్ యూజ్ చేస్తే. నెక్స్ట్ కంబైన్ స్కిన్ ఉన్న వాళ్ళు కామన్గా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఫేస్ వాష్ యూజ్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే వాటర్ టైప్ ఆర్ జెల్ టైప్ ఫేస్ వాషెస్ మీ ఫేస్ మీద ఉన్న ఆయిల్ని రిమూవ్ చేసి మీ స్కిన్ని డ్రైగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బట్ వాటర్ టైప్ ఫేస్ వాష్ ఒక డిఫెక్ట్ ఏంటంటే ఇది మీ ఫేస్ మీద ఒకవేళ పింపుల్స్ ఉన్నాయంటే పింపుల్స్ని కానీ డార్క్ స్పాట్స్ని కానీ పిగ్మెంటేషన్ కానీ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేయదు. అండ్ అలాగే మీ స్కిన్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది, మీ స్కిన్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఏమీ తగ్గించరు. సో పొల్యూషన్ బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ మీ ఫేస్ మీద బాగా పింపుల్స్ ఉన్నాయి అండ్ నేను ఒక వాటర్ బేస్డ్ ఫేస్ వాష్ యూజ్ చేసి నా ఫేస్ మీద పింపుల్స్ని రిమూవ్ చేసేసుకుందామంటే అలా కుదరదు, ఇదేమీ అలా పనిచేయదు. ఓన్లీ జస్ట్ మీ ఫేస్ మీద ఉన్న పింపుల్ బ్యాక్టీరియా కాజింగ్ జర్మ్స్ని కిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే సపోజ్ మీ ఫేస్ మీద అప్పుడప్పుడే పింపుల్స్ అవడానికి చూస్తున్నాయి అంటే బ్యాక్టీరియా లాంటిది ఉందంటే వాటిని ఇది కంప్లీట్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ ఫేస్ మీద ఒక గ్లో రావడానికి అండ్ అలాగే ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని డ్రై స్కిన్కి ఒక మంచి ఫేస్ వాష్ యూజ్ చేయాలి అనుకుంటే మీరు వాటర్ టైప్ ఫేస్ వాష్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ నెంబర్ 3 ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్. సో చూడండి గైస్, ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ ఈ రోజుల్లో మార్కెట్లో చాలా ఎక్కువగా ట్రెండింగ్ ఉంది. సో ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ మీరు చూసే ఉంటారు, బ్రష్ టైప్ ఇస్తారు. సో బ్రష్ టైప్ యూజ్ చేస్తే మంచి ఫోమ్ అనేది వచ్చేస్తుంది. సో చేతులు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లేదనుకుంటే జస్ట్ మీరు స్ప్రే చేస్తే ఫోమ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ఫేస్ వాష్ కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కంబైన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మీ స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఆయిల్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ ఉంటాయి, ఫర్ యాక్నే ప్రోన్ స్కిన్, ఫర్ డ్రై స్కిన్, ఫర్ కంబైన్ స్కిన్ అండ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. సో మీ స్కిన్ టైప్ బట్టి, సపోజ్ మీ స్కిన్ బాగా ఆయిలీగా ఉంది అండ్ యాక్నే ప్రోన్ ఉంది అంటే పింపుల్స్ ఉన్నాయి అంటే మీరు సెపరేట్గా ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ యాక్నే ప్రోన్ స్కిన్కి పర్చేస్ చేసుకో. సో అందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ అలాగే డ్రై స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్కి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు సెన్సిటివ్ స్కిన్కి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది, తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తే డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, అనివెన్ స్కిన్ టోన్, గ్లోయింగ్ స్కిన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒకవేళ మీరు కన్ఫ్యూజన్గా ఉన్నారు ఏ ఫేస్ వాష్ పర్చేస్ చేసుకోవాలంటే, సో మీరు ఒక ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ వైపుకి వెళ్ళొచ్చు గైస్, మీ ఫేస్ మంచి గ్లోగా అండ్ అలాగే ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీ స్కిన్ టైప్ బట్టి, మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఏ టైప్ ఆఫ్ ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలో. సో ఇక నేను కొన్ని బెస్ట్ ఫేస్ వాషెస్ మీ స్కిన్ టైప్ బట్టి అండ్ అలాగే ఫేస్ వాష్ టైప్ బట్టి కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు ఒకసారి చెక్ ఇన్ చేసుకుని మీ స్కిన్కి ఈ ఫేస్ వాష్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుని మీరు వాటిని పర్చేస్ చేసుకోండి గాయస్. సో నెక్స్ట్ తెలుసుకుందాం మనం సెలెక్ట్ చేసుకునే ఫేస్ వాష్లో అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ సేఫ్ అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ సేఫ్ కాదు. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మీ ఫేస్ వాష్లో అస్సలు ఉండకూడదు గైస్. ఇవి ఉన్నాయి అంటే మీ ఫేస్ చాలా వర్స్ట్గా తయారవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అస్సలు సేఫ్ కాదు. సో వీటిని మీరు అవాయిడ్ చేసుకోండి. సో ఏ ఫేస్ వాష్ అయితే మీరు సెలెక్ట్ చేస్తున్నారో ఈ ఇంగ్రీడియంట్స్ లేకుండా చూసుకోండి. అండ్ మెయిన్లీ ఈ రైట్ సైడ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే మీకు ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో, సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్. సో ఈ ఇంగ్రీడియంట్స్ మీ ఫేస్ వాష్లో ఉన్నాయో లేదో చూసుకోండి. సో దాని ప్రకారంగా మీరు ఒక ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు చాలా ఫేస్ వాష్ల మీద చూసే ఉంటారు, లెమన్ ఫేస్ వాష్ అని, సెలసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అని, కోజిక్ యాసిడ్ ఫేస్ వాష్ అని. సో ఇలా రకరకాలైన ఫేస్ వాష్లు ఉంటాయి. సో వాటిలో ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సో చూడండి గైస్, సో ఫేస్ వాష్ మీద మెయిన్గా మీకు కొన్ని ఇంగ్రీడియంట్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో సపోజ్ మీ ఫేస్ మీద పింపుల్స్ కనుక ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఒక సెలసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ని పర్చేస్ చేసుకోవాలి, బికాస్ సెలసిలిక్ యాసిడ్ మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సపోజ్ మీ ఫేస్ మీద బాగా డార్క్ స్పాట్స్ ఉన్నాయి, సో డార్క్ స్పాట్స్కి కోజిక్ యాసిడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, హైలోనిక్ యాసిడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, నియాసినమైడ్ అనేది ఉంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మీ స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉంది అంటే మీరు ఒక ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ తీసుకోండి. అండ్ అలాగే అందులో విటమిన్ సి ఉందా లేదా చూసుకోండి, బికాస్ విటమిన్ సి మన ఫేస్కి ఉన్న సెన్సిటివ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ మీ స్కిన్ బాగా డల్గా ఉందంటే అందులో విటమిన్ సి ఉందా లేదా చూసుకోండి, విటమిన్ సి ఉందా లేదా చూసుకుని దాని ప్రకారంగా మీరు ఒక ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ బట్టి, మీ స్కిన్ టైప్ బట్టి, మీ ఫేస్ టైప్ బట్టి మీరు ఒక
మీ ఫేస్ వాష్ టైప్ బట్టి మీరు ఒక ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు కదా. ఒకవేళ ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారు, ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుందా, మీ కన్ఫ్యూజన్ నేను దూరం చేస్తాను గాయ్. సో ఈ విధంగా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నప్పుడు మీరు ఒక ఫేస్ వాష్ కొనాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ని మీరు కనుక గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఫేస్ వాష్ మీ ఫేస్కి సెలెక్ట్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి మీ ఫేస్ మంచి సేఫ్గానే ఉంటుంది, మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ మీ కన్ఫ్యూజన్ దూరం అయింది అనుకుంటున్నాను, మీరు కొత్తగా ఏదో నేర్చుకున్నారనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.